नमस्ते एक न्यूज़ को स्वागत है मैं मालामणियम मुंदिगा हेडलाइंस नेराल नियंत्रण को सरिकొత్త व्यूहम प्रजलंता अप्रमत्तंगा उंडालन्ना पोलीसुलु घनंगा प्रारंभमैना अप्पन्न धनुर्मासोत्सवालु तिरुवीधिल्लो स्वामीवारी ऊरेगिंपु రాష్ట్రవ్యాప్తంగా ఒక్కటే యూనియన్ అంటున్న ట్రెజరీ ఉద్యోగులు తప్పుడు యూనియన్లపై చర్యలు తప్పవన్న నేతలు ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి భూ కబ్జాదారులను ఉపేక్షించమన్న విజయసాయి ఏవోబిలో అలజడి भारी डंप स्वाधीनम चेसुकुन्न पोलीसुलु इक वार्तल विवरालु चूद्दाम నగరంలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్రజలు నేరాలు బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా నగరంలో ప్రధానంగా జరుగుతున్న ఇళ్ల దోపిడీ, ఆటోలలో నేరాలు, సైబర్ క్రైమ్లు నియంత్రణకు నడుం బిగించారు. దీనికి సంబంధించిన వివరాలు సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏసీపీ శ్రవణ్ మీడియాకు వెల్లడించారు. మూడు నేరాలను కట్టడి చేసేందుకు మన ఇల్లు మన బాధ్యత, సేఫ్ ఆటో పోలీసింగ్ విత్ ఆటో డ్రైవర్స్, బ్రౌ సేఫ్ బి సేఫ్ అనే విధానాలను తీసుకొచ్చామని తెలిపారు. నగరవాసులంతా నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రివెన్షన్ లో భాగంగా అండర్ ది గైడెన్స్ ఆఫ్ సిపి గారు అండ్ మా డిసిపి క్రైమ్స్ మేము 3 ప్రోగ్రామ్స్ టేక్ అప్ చేసాం ఆన్ ఏ బిగ్ స్కేల్. దీంట్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ అన్నది బ్రౌ సేఫ్ బీ సేఫ్ అన్నది ఈ ప్రోగ్రామ్ పేరు. సెకండ్ ప్రోగ్రామ్ కమ్యూనిటీ పోలీసింగ్ విత్ ఆటో డ్రైవర్స్, ఈ ప్రోగ్రామ్ పేరు సేఫ్ ఆటో. మూడోది కమ్యూనిటీ బీట్ సిస్టమ్, మన ఇల్లు మన బాధ్యత. ఈ మూడు ప్రోగ్రామ్స్ క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా మేము స్టార్ట్ చేసాం. ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఎందుకంటే ఈ సోషల్ మీడియా అబ్యూస్ కానీ, ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, జాబ్ ఫ్రాడ్స్ ఇవన్నీ మీరు రోజు వింటూనే ఉన్నారు. ఇవన్నీ కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువయ్యాయి. దాంట్లో భాగంగానే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొంచెం లార్జ్ స్కేల్లో తీసుకెళ్దాం అని చెప్పి, అంటే స్కూల్స్, కాలేజెస్, ఈ టీనేజ్ పిల్లలు, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఈ బ్యాంకర్స్తో మాట్లాడి, ఈ ఫేస్బుక్ కొంచెం సేఫ్గా వాడటం, అంటే మార్ఫింగ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. దాని మీద ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్ కానీ, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని, దీంట్లో కూడా అవేర్నెస్ మీ క్రైమ్ ఆఫీసర్స్ ద్వారా, వీడియోస్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసి పెద్ద ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే దీంట్లో మాకు మీడియా మిత్రుల సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. నోడల్ ఆఫీసర్గా ఏసీపీ సిసిఎస్ నేను ఉంటాను. దాని క్యాప్షన్ బ్రౌజ్ సేఫ్ బీ సేఫ్. అలాగే ఈ కమ్యూనిటీ పోలీసింగ్ విత్ ఆటో డ్రైవర్స్, దాని క్యాప్షన్ సేఫ్ ఆటో. దానికి నోడల్ ఆఫీసరు మన సింహాద్రి నాయుడు, ఏసీపీ సిఐ ఈస్ట్ క్రైమ్. అలాగే మన ప్రైవేట్ బీట్ సిస్టమ్కి మన అవతారం సిఐ హార్బర్ క్రైమ్ ఉంటారు. దాని క్యాప్షన్ మన ఇల్లు మన భద్రత. ఇది రీసెంట్గా టేకప్ చేసాం. మా సిపి గారు, డీసీపీ గారి గైడెన్స్తో ఒక 2-3 డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నాం. సింహాచలం సింహగిరిపై ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 14 రోజుల పాటు జరిగే ఈ అధ్యయన ఉత్సవాలలో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి విశేష పూజలు నిర్వహించారు. పల్లకిలో ఆలయ బేడా మండపం చుట్టూ తిరువీధి నిర్వహించారు. అనంతరం అర్చకులు తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేశారు. ఈ నెల 25వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహగిరిపై ఉత్తర ద్వారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తమ యూనియన్ కి వ్యతిరేకంగా కొన్ని విచ్ఛిన్న శక్తులు తయారై మరో చెల్లని యూనియన్ ఏర్పాటు చేశారని స్టేట్ ట్రెజరీ ప్రెసిడెంట్ రవికుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్జీఓ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్లో ఉన్న 43 మంది ఈసీ సభ్యుల్లో 13 మంది వేరుపడి వేరే యూనియన్ పెట్టారని స్పష్టం చేశారు. ఈ యూనియన్ చెల్లదన్నారు. మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 17/2/2019 సంవత్సరంలో తిరుపతి రెడ్డి భవనం ముందు ఎలక్షన్స్ నిర్వహించాము. 16/2/2022కు మా కాలపరిమితి ముగుస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది మాతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ఈ శోభన్ బాబు గారు, కిరణ్ కుమార్ గారు అనే వ్యక్తులు నేను ప్రెసిడెంట్ అని మా ఈసీలో మెంబర్స్ 43 మంది ఉంటారు. వారిలో ఒక 13 మందిని వారి వైపు తిప్పుకొని నేనే ప్రెసిడెంట్ అని విజయవాడలో ఒక మీటింగ్ పెట్టి ప్రెసిడెంట్ సెక్రటరీని అనౌన్స్ చేసుకున్నారు. అది అప్రజాస్వామ్యకము. మా బాడీకి 22 ఫిబ్రవరి వరకు టైం ఉంది కావున వారి ఎన్నిక చెల్లదు. అసలు ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసుకునే అధికారం వారికి ఉండదు. మా వైపున్న జనరల్ సెక్రటరీ గారు ఈసీ మీటింగ్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ సెక్రటరీ గారు మాతోనే ఉన్నారు. వారు ఒక సెక్రటరీతో ఈసీ మీటింగ్ కండక్ట్ చేసి అప్రజాస్వామ్యకంగా మేము ఎలక్ట్ అయ్యామని వాళ్ళు చెప్పుకోవడం చాలా శోచనీయము. ఊరి మార్చి నెల మాకు పర్ డే 300 రూపీస్ కన్వీన్స్ అలవెన్స్ మాకు ఇస్తారు. అంటే మార్నింగ్ 1 అవర్ బిఫోరు, 1 అవర్ లేట్గా ఈవినింగ్ ఇంటికి వెళ్ళి బడ్జెట్స్ అన్నీ చూస్తాం కాబట్టి ఆ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లో మాకు పర్ డే 300 రూపీస్ ఇస్తూ ఉంటారు. ఆ మార్చి కన్వీన్స్ అలవెన్స్ను కూడా ప్రభుత్వం వారు మాకు ఇవ్వవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షులు రవికుమార్ గారు చెప్పినట్లుగా ఇటీవల కాలంలో మా సంఘంలో కొంతమంది సంఘ విచ్ఛిన్నకర శక్తులు బయలుదేరి ఈ సంఘాన్ని చీల్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నగారికి ఇటీవల ప్రమోషన్ ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళు ఒక టోటల్ మా ఈసీ మెంబర్స్లో 43 మంది ఉంటాం మేము. వీళ్ళల్లో ఒక 13 మందినితో ఒక వేర్పాటువాద సమావేశం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఎమర్జెన్సీ ఈసీ మీటింగ్ అనే పేరు పెట్టి ఆ 13 మందితోనే శోభన్ బాబు అనేటువంటి వ్యక్తి తనకు తాను ప్రెసిడెంట్గా. విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వ్యక్తులు స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాలని, లేదంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. 200-300 గజాలు ఉన్న పేదవారిపై ఎలాంటి చర్యలు ఉండవని స్పష్టం చేశారు. భూ బకాసురులను మాత్రం వదిలిపెట్టమని, గత టీడీపీ హయాంలో భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. రెవెన్యూ అధికారులు కూడా భూ అక్రమాల్లో పాల్గొన్నారని చెప్పారు. దేవాదాయ శాఖ భూములు, గడ్డలు, కుంటలు, రికార్డులను మార్చివేశారని స్పష్టం చేశారు. కొన్ని వేల కోట్ల రూపాయల భూముల్ని గత కొద్ది మాసాలుగా మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో రికార్డులన్నింటినీ కూడా తారుమారు చేశారు. కొంతమంది తెలుగుదేశం నాయకులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై రెవెన్యూ అధికారులు కూడా దీనిలో ఈ యొక్క అధికార దుర్వినియోగానికి పాల్పడడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు. ఎండోమెంట్ భూములన్నింటినీ కూడా రికార్డులు తారుమారు చేశారు. గడ్డ పరంబోకు, కొండ పరంబోకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రికార్డుల్లో వేరే విధంగా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆక్రమించుకున్న భూమిని మనం తిరిగి తీసుకుంటా ఉన్నాం. మీరు ఏదైతే భూముల్ని, మీరు ప్రభుత్వ భూమిని మీరు ఆక్రమించుకున్నారో, ఆ దురాక్రమణలకు చెందినటువంటి భూమిని అన్నింటినీ మీరు ప్రభుత్వానికి మీరే స్వచ్ఛందంగా మీరు వెనక్కి ఇవ్వండి. ఇవ్వని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఇంతవరకు మనం ఎక్కడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. స్వచ్ఛందంగా ఇవ్వని పక్షంలో వీరి మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. అవసరమైతే అరెస్టులకు కూడా చేయడానికి వెనుకాడము అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. శిక్ష పడేటటువంటి సెక్షన్ ఏదైనా ఉంటే దానికి స్టేషన్ బెయిల్ రాదు. మీరు స్వచ్ఛందంగా మర్యాదగా మీరు తిరిగి ఆ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించండి. లేకుంటే మీరు మీకు జరగబోయేటటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నటువంటిది ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఆంధ్ర ఒడిషా సరిహద్దుల్లో మావోయిస్టుల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిషా రాష్ట్రం మల్కనగిరి జిల్లా పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఏఓబిలో ఈ డంప్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ డంప్లో రెండు మందు పాత్రలు, 50 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 70 అల్యూమినియం సూపర్ ప్లేన్ డిటోనేటర్లు, 20 కేజీల కార్డ్ ఎక్స్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. భూరక్ష పథకం అవగాహన రాహిత్య పథకమని భూ రీసర్వే ఇండియాతో ఏ ఒప్పందం చేసుకున్నారో తెలపాలని టీడీపీ నేత లొడగల కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాలయాలన్నీ వైసీపీ కార్యాలయాలుగా మారాయన్నారు. ప్రజల సొమ్మును ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. రీసర్వే ముసుగులో వేల ఎకరాలు కబ్జాకు గురవుతాయని, ఇదంతా పెద్ద కుట్రలో భాగమని దుయ్యబట్టారు. నగరంలో చాలా స్థలాలకు రికార్డ్స్ లేవని, రికార్డ్స్ లేకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే భూ సర్వే ప్రభుత్వం ఆపకపోతే దళితులు బహుజనులతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. దాని పేరే వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూ రక్ష పథకం. తెలుగుదేశం పార్టీ నుంచి అవగాహన రాహిత్యం లోపభూయిష్టమైన కార్యక్రమం. ఒకవేళ వారు అనుకుంటే ఆ పథకం కూడా లోపభూయిష్టమైన పథకం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, భూ రీ సర్వే సర్వే ఆఫ్ ఇండియాతో ఎంఓయు చేసుకున్నాము అని. ఇంతకీ ఈ రోజుకి కూడా ఆ ఎంఓయు రిజిస్ట్రేషన్ అయ్యిందా? అసలు వాళ్ళకి ఈ భూ రీసర్వేకి ఈ రెవెన్యూకి సంబంధం ఎటువంటిది అండి? అటువంటిది ఓ మ్యాపులు తీసుకున్న వాళ్ళకి మీరు అప్పు చెప్తే అని అంటున్నారు. అప్పు చెప్పలేదు కూడా తెలియదు. ఇది ఎంత లోపభూయిష్టమో ప్రజలు కూడా తెలుసుకోవాలి. చట్టం ఒకటి మీరు చేయలేదు. ఒక ఆర్డినెన్స్ ఉందా? ఆర్డినెన్స్ లేదు. ఒక జీవో ఉందా? జీవో లేదు. అసలు మీరు ఏ రకంగా పథకం చెప్తున్నారు మీరు మాకేం అర్థం అవట్లేదు. మీరు భూ సర్వే అనేది రాజ్యాంగానికి అనుబంధంగా రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు తయారు చేసి దానికి సంబంధించిన రెవెన్యూ చట్టాలు ఉన్నాయి, దానికి సంబంధించిన విధంగా మీరు తయారు చేయాలి తప్ప ఇటువంటిది కుదరదు. విరమించుకో, స్టోన్లు పెట్టుకో. నువ్వు చేయాలి అని అనుకుంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారం చెయ్యు. ఆ ప్రకారం చేస్తే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు మేము అడిగిన సమాధానం తప్పకుండా చెప్పాలి, ప్రజలకు వివరణ చేయాలి. కోర్టుల విషయం, లక్షల ఎకరాలు ఉన్న తగులు కోర్టుల్లో ఉన్నాయి, సుప్రీంకోర్టు వరకు. వాటి సంగతి నువ్వు చెప్పాలి. మహావిశాఖకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించిన పార్క్ అది. ప్రపంచ స్థాయి అవార్డు రేసులో జీవీఎంసీకి మూడో స్థానాన్ని అందించిన ఈ పార్క్ ప్రస్తుతం పిల్లలకు మాత్రం వినోదాన్ని పంచివ్వలేకపోతోంది. మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ పార్కు ప్రత్యేకతలపై ఏసీటీ న్యూస్ కథనం. ఇటీవల విశ్వవేదికపై మహావిశాఖ మెరిసింది. అంతర్జాతీయ అవార్డుల రేసులో సత్తా చాటింది. ఆకర్షణగర హోదాలో ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకున్న జీవీఎంసీకి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డును అందించిన ఘనత బీచ్ రోడ్డులోని ఆల్ ఎబిలిటీ పార్కు సొంతం. సాధారణ ప్రజలతో పాటు విభిన్న ప్రతిభావంతులు కూడా ఆటలాడుకుని సంతోషంగా గడిపేలా జీవీఎంసీ దీన్ని తీర్చిదిద్దింది. ఇందులో క్లైంబింగ్ నెట్, పిల్లలు ఆటలాడుకునే ఎక్విప్మెంట్, ప్లేగ్రౌండ్ డ్రమ్స్తో పాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్స్కేప్లు ఉన్నాయి. విభిన్న ప్రతిభావంతుల కోసం 3 సీట్ల మేరీ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు. దివ్యాంగులు కూడా సంతోషంగా గడిపేలా దేశంలో రూపొందిన తొలి ఎబిలిటీ పార్క్ ఇదే. విశేషం, ఈ పార్క్ మన ప్రపంచంలోనే ఎంతో స్థానం సంపాదించుకుంది. కాకపోతే ప్రతిసారి ఈ పార్క్ కట్టినకాంచి ఎప్పుడు వచ్చి ఇక్కడ టైంపాస్ చేస్తూ ఉంటాం. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి, తర్వాత చూడచక్కగా ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి, తల్లిదండ్రులు పేరెంట్స్ ఇక్కడ స్పెండ్ చేయడానికి అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే కరోనా టైంలో కొన్ని రోజులు తీయలేదు, ఎలాగైనా కరోనా టైం కాబట్టి పర్వాలేదు. తర్వాత కూడా ఒక నెల రోజులు తీశారు, తర్వాత క్లోజ్ చేస్తారు. పిల్లలు ఇక్కడికి వచ్చేసరికి తెగ పేచి పెడుతున్నారు అన్నమాట. ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగితే ఇక్కడ వాచ్మెన్ని అటువైపు గోడ పడిపోయింది, ప్రమాదం అని అంటున్నారు అన్నమాట. వీలైన త్వరగా ఏదైతే ఉందో ఆ కాంపౌండ్ వాళ్ళు కడితే పిల్లలు ఇక్కడికి వచ్చిన అందరూ స్పెండ్ చేస్తారు. వీలైన త్వరగా కడితే బాగుంటుంది. అది మా ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకుంది. ఇది క్లోజ్ చేసేయడం వల్ల అందరూ ప్రపంచంలో 3 స్థానం సంపాదించుకుందంటే మామూలు విషయం కాదు. ఇది ఇలాంటి పార్క్ని ఇంత ఖర్చు పెట్టి
గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ బీచ్ రోడ్డులోని వైఎంసీఏ ఎదురుగా తీర ప్రాంతాన్ని ఆనుకుని 3.50 కోట్లతో ఈ పార్కును నిర్మించింది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా కొంతకాలం పాటు మూతపడింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెరుచుకున్న ఈ పార్క్ దాదాపు 5 నెలల పాటు పిల్లలకు ఆనందాన్ని పంచిచ్చింది. అయితే ఇటీవల సంభవించిన వర్ష తుఫాన్ల కారణంగా పార్కు గోడ నెల రోజుల కిందట కూలిపోయింది. నాటి నుంచి మూతపడడంతో నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బీచ్ సందర్శనకు వచ్చిన పిల్లలు వారి తల్లిదండ్రులు నిరాశకు గురవుతున్నారు. త్వరలోనే పార్కును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు దీక్షిత. నేను మా డాడీ సంతోషంగా పార్క్ వచ్చాం. ఆయన పార్క్ గేట్ మూసుంది. పిల్లలు సరదాగా ఆడుకునే వాళ్ళు ఆడుకునేలా పార్క్ మళ్ళీ తెరవాలి. నిషిత, విజయవాడ నుంచి వైజాగ్కి వచ్చాను. ఇక్కడ బీచ్ చూడడానికి వస్తే పార్క్ కనిపించింది. లోపలికి వెళ్దాం అనుకుంటే గేట్ క్లోజ్ చేసి ఉంది. అది ఎందుకంటే గోడ పడిపోయింది లోపల. ఓపెన్ చేస్తే బాగుండిద్ది. మాలాంటి పిల్లలు వెళ్ళలేకపోతున్నారు. సరదాగా గడపడానికి వెళ్ళలేకపోతున్నారు. ఈ పార్క్ని వెంటనే ఓపెన్ చేయాలి అని కోరుకుంటున్నాను. విప్లవ వీరుడిగా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహయని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి రామచంద్ర కిషోర్ కొనియాడారు. సుబ్బారావు 52వ వర్ధంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్లవ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం సుబ్బారావు జీవితమంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సుబ్బారావు పాణిగ్రహ గారి 52వ వర్ధంతి దినం పురస్కరించుకొని అరుణోదయ కళాకారుల ఆధ్వర్యంలో సత్తాప సమావేశం నిర్వహించడం జరిగింది. సుబ్బారావు పాణిగ్రహ గారు ఉద్దానం ప్రాంతంలో పుట్టి ఒక ఎస్ఎస్ఎస్ వరకు చదువుకొని ఆయన కుటుంబ నేపథ్యంలో పూజారిగా గుడికి పూజారిగా ఉంటూ అక్కడికి వచ్చిన యువకులను కానీ కుర్రవాళ్ళని కానీ ఆ దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సామాజిక పరమైన అప్పటికుండే ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో భూస్వామ్య వ్యవస్థ ప్రధానమైన పద్ధతుల లోపల అక్కడ రైతుల జీవన విధానాన్ని ఆ కష్టాలని అలా అన్నింటినీ కూడా ఆయన ఆ పిల్లలకి చెప్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండే పరిస్థితి. అలాగే ఆయన సహజంగా రచయిత, పాటలు రాసేవారు. ఆ పాటలు కూడా జానపద నేపథ్యంలో కొంత అప్పుడుండే సమకాలీన పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ ఆయన పాటలు రాస్తూ ప్రధానంగా ఆయన జమ్ముకు బాగా వాయించేవాళ్ళు. ఆ జమ్ముకుతోటే ఆయన ఆ పాటల్ని గ్రామాలకి అక్కడ ఆయన వచ్చిన దగ్గరికి ఒక బృందాన్ని కూడా తయారు చేసిన పరిస్థితి. ఇదే స్థితిలో 69-70లో ఆ ప్రాంతంలో గిరిజన రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమవటము, దానికి ఉత్తేజపడి అందులో ఆయన పనిచేసి అనేక గ్రామాలు తిరిగి ఆ ఉద్యమాన్ని ప్రభావితం చేయడానికి దాన్ని ముందు తీసుకుపోవడానికి ఆయన సాహిత్యము, ఆయన గానము, ఆయన పాట, ఆయన జముకు అన్నీ కూడా పనిచేయడం ద్వారా ఆయన మరి చాలా పాత్ర వహించారు. ఆ నేపథ్యంలో చాలా పాత్ర వహించిన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని దక్షిణ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిపి ఆఫీసులో పోలీసులను కలిసి సమస్య వివరించారు. అనంతరం చిన్న రెహమాన్ సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారిని తరిమి తరిమి కొట్టండంటూ ఉద్రేక భరిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి జంప్ అయి 3 నెలలు అయింది. వైసీపీ పార్టీలో చేరిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారు.
కానీ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు చేసుకోమన్నండి కానీ అతను ఒకటే మన తెలుగుదేశం కార్యకర్తలకు తిట్టడం మొదలు పెట్టాడు ఒకసారి తిట్టాడు నేను చెప్పాం ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది మీరు తిట్టడం ఇట్టం చేయబాగండి మనం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎల్లారు ఎల్లిన తర్వాత ఇలాగ తిట్టడం మంచి పద్ధతి కాదు చెప్పాం ఒకసారి చెప్పినా సరే అతను అదే పద్ధతిలో వెళ్తున్నాడు మన్న కూడా వాడిలో ఎల్లి చంద్రబాబు నాయుడు గాని మా నాయకుణ్ణి కూడా ఒక పిల్ల కాలువ సముద్రం చంద్రబాబు నాయుడు పిల్ల కాలువ అలాంటి అనేక మాటలు మా ఇసురుతున్నాడు చంద్ర మన తెలుగుదేశం కార్యకర్తలు కనబడితే కొట్టండి వీధుల్లో గనక వస్తే తరిమి తరిమి కొట్టండి అని ప్రతి మీటింగ్ లో మాట్లాడుతున్నాడు వైసీపీ కార్యకర్తలు ఆళ్ళే వచ్చి మనకు చెప్తున్నారు ఇదేంటి పిచ్చోడు అయిపోయాడు ఏంటి మీ ఆవిడ మమ్మల్ని కొట్టు కొట్టమంటున్నాడు ఏంటండి పద్ధతి ఇలాగే ఉన్నాడా అప్పుడు కూడా ఆడు అని చెప్పడం జరిగింది ఇప్పుడు కొట్టండి అంటే ఎవడో ఒకళ్ళు ఉంటారు కొంతమంది రెచ్చిపోయి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు చిన్న తగ్గులు వేసుకుని కొట్టడాలు గిట్టాలు దక్షిణ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా లేదు మేము మళ్ళీ పోలీస్ కమిషనర్ గారికి తర్వాత డీసీపీ గారికి ఏసీపీ గారికి మేము ఇచ్చి తర్వాత వెళ్తున్నాం ఇప్పుడు కూడా కనుక అతను మానుకోలేకపోతే వేరే ఫర్దర్గా మనం ఏం చేయాలో మనం అందరం కూడా దక్షిణ నియోజకవర్గ వాళ్ళు వార్డ్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు జిల్లా నాయకులు అందరూ కూడా కలిసి పెద్ద నిర్ణయం అయినా తీసుకుంటామని నేను హెచ్చరిస్తున్నాం వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టుంటే బాగుంటుంది టీడీపీ పార్టీ వాళ్ళు విమర్శించినంత అది అంత నాయకుడు అయితే నువ్వు కాదు మిమ్మల్ని గెలిపించుకొని మేమేదో ఓ నాయకుడు ఉన్నాడు కదా అని చెప్పేసి మేమేదో నిన్ను నడిపించాం తప్ప నువ్వు మమ్మల్ని నడిపించలేదు ఏ రోజైనా ఏ నాయకుడికైనా నువ్వు 100 రూపాయలు ఇచ్చి ఇగో మీ ఇంట్లో కాలం గడుపుకోండి అని చెప్పావా ఏ రోజు చెప్పలేదు మా డబ్బుతో మేము రాజకీయం చేసుకున్నాం కాబట్టి నువ్వు మా నాయకుడిని మా అధినేతని నువ్వు తిడితే ఊరుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నీలాంటి వాడి మీద కావడం చెయ్యొత్తేనే మేము ఊరుకోలేదు అలాంటిది మా నాయకుడు నువ్వు అదర్ పార్టీలోకి వెళ్ళిపోయి నువ్వు మా నాయకుడిని విమర్శిస్తానన్నా మా వార్డు ప్రెసిడెంట్లు విమర్శిస్తానన్నా మా నాయకత్వాన్ని అందరినీ కూడా విమర్శిస్తానన్నా నీకు మర్యాద దక్కదు విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా విరివిగా సాగుతోంది పోలీసులు స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేస్తుండగా 2 చోట్ల 39 కేజీల గంజాయి పట్టుబడింది దీనికి సంబంధించిన వివరాలు ఏసీపీ శ్రీపాదరావు సీపీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాకి వెల్లడించారు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అరకు నుంచి విశాఖ తరలిస్తున్న 15 కేజీలు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగనంపూడి టోల్గేట్ వద్ద స్కూటీలో తరలిస్తున్న 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ 2 కేసుల్లో పట్టుబడిన 5 నిందితులని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ మొత్తం సిటీ వ్యాప్తంగా యాంటీ డ్రగ్ డ్రైవ్లో బాగా రైడ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్గాలిపాలెం విలేజ్ దగ్గర నిన్న ఈవినింగ్ అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ 2 పర్సన్స్ క్యారింగ్ ఆఫ్ గంజా అనే వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. 15 కేజీస్ ఆఫ్ గంజా ఇద్దరు వ్యక్తులు దే ఆర్ నేటివ్ ఆఫ్ ముంచింగ్పుట్ విలేజ్ నుంచి ఒకరు ముంచింగ్పుట్ విలేజ్ మరొకరు కురాపుట్ విలేజ్ చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు అరకులో తీసుకొని ఇక్కడ అమ్మడానికి రైల్వే స్టేషన్ నియర్బై ఏరియాలో అమ్మడానికి పెందుర్తి ఏరియాలో వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే మరొకటి దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అగనంపూడి టోల్ ప్లాజా వద్ద ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ 3 పర్సన్స్ స్కూటీ పైన క్యారీ చేస్తూ బస్సు ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా వారి బ్యాగులు సీజ్ చేయడం బ్యాగులు సెర్చ్ చేయడంలో వాళ్ళ దగ్గర నుంచి 34 కేజీస్ ఆఫ్ గంజాయి ఫైండ్అవుట్ చేయడం జరిగింది. దే ఆర్ నేటివ్ ఆఫ్ పెద్దబయలు మండలానికి చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ బస్సు ఎక్కి హైదరాబాద్లో అమ్మడానికి తీసుకువెళ్తుండగా 3 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 34 కేజీస్ ఆఫ్ గంజా అండ్ ఏవైతే స్కూటీ వెహికల్ దానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండగా వారి నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా యువతకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క గంజాయి ఇలాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఇది వారి యొక్క భవిష్యత్తును దెబ్బతీస్తుంది. సో సిటీ పోలీస్ పరంగా ఎవరైతే ఇలాంటి యొక్క యాక్టివిటీస్ పాల్పడతారో వాటిపైన లీగల్ యాక్షన్స్ సివియర్గా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పోటీలను మాజీ శాసనసభ్యులు మళ్ళ విజయ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా
పోటీలను నిర్వహించి ఆఖరిగా జిల్లా వ్యాప్త పోటీలో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి జ్ఞాపిక ప్రశంసా పత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 58వ వార్డు అధ్యక్షులు గులివిందల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రాష్ట్రంలో 175 గారు అధికార ప్రతినిధి మరి విజయసాయి రెడ్డి గారు ప్రభుత్వంలో 1 గంటకి ఇక్కడ ఉండే అయితే అర్జెంటుగా సీఎం గారి దగ్గర నుంచి ఫోన్ రావడం వల్ల ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యి మరి ఆయన వెంటనే అమరావతి వెళ్లాల్సి వచ్చింది. మరి ఈ వీక్లోనే మరలా వెనక్కి వైజాగ్ వస్తారు. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతానికి ఈ యొక్క కార్యక్రమానికి మళ్ళీ రావడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా అనిదా భావించుకుంటా మీ అందరూ కూడా మరి పిలిచిన వెంటనే మా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి ఇంత దూరం వచ్చారు. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలుసు మరి ఆయన ఆలోచన ఏ రకంగా ఉన్నది ఏంటి అన్నది. ఆనాడు ఎలక్షన్ ముందు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఒక విన్నపం చేసుకోవడం జరిగింది. ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన పరిపాలన ఎట్లా ఉంటుందో మీరే చూద్దరు గాని. బీజేపీ మైనారిటీ మోర్చా వైద్య విభాగం సంయుక్త నిర్వహణలో ఏవియన్ కాలేజ్ ప్రాంతంలో ఉన్న ప్రేమ సమాజంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిటీ లూథరన్ చర్చి చైర్మన్ డాక్టర్ జి పాల్ రత్నాకర్ హాజరై వ్యాధిగ్రస్తులకు రగ్గులు దుప్పట్లు టవల్స్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కుష్ఠరోగం అంటువ్యాధి కాదని త్వరలో ఆరోగ్యవంతులై ఇంటికి వెళ్లాలని దీవించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా నగర ప్రధాన కార్యదర్శి రమేష్ జైన్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ రాజబాబు, బీజేపీ సౌత్ కన్వీనర్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా మైనార్టీ యువమోర్చా యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా హర్షణీయమైనటువంటి కార్యక్రమం. మరి వారు చేస్తున్నటువంటి పేదల పట్ల మరి దిక్కులేని వాళ్ళ పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే అది ఎంతగానో మనం అభినందించదగినటువంటి విషయము. సమాజం కూడా వాళ్ళకి ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ వారిని ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలని మనసారా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక దినాన ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రేమ సమాజం అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంస్థలో ఈ యొక్క కుష్ఠరోగులకు ఎంతో అణచివేయబడి సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ఈ యొక్క కుష్ఠరోగులకు హక్కున చేర్చుకొని వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళతో పాటు కొంత సమయం గడిపి వారికి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా దుప్పట్లు కావచ్చు, బెడ్షీట్ దుప్పట్లు, పండ్లు, మందులు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా ఈ యొక్క యువమోర్చా ద్వారా ఈ నడి అందించాలనేటువంటిది. మరి నన్ను పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఎంతో అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు వీరు ఎన్నో జరిపించాలని, పేదలవారి పట్ల ఎంతో దయ చూపించాలని, మరి ఆ యువమోర్చా ఎలాంటి లక్ష్యాలు కలిగి ఉన్నదో ఆ లక్ష్యాలను పూర్తిగా నెరవేర్చి దానికి ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఆ సంస్థ యొక్క నిర్వాహకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ థ్యాంక్స్, థ్యాంక్ యూ వనండ. పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామం వెల్ఫేర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రగతి భారత్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్లో విజయం సాధించిన వారికి నగదు బహుమతులు, పాల్గొన్న ప్రతి టీంకు క్రీడాకారునికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారుల ప్రోత్సాహానికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా కనకరాజు, దాసరిరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి హరిలు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ కప్ అనేటువంటి ఒక క్రికెట్ టోర్నమెంట్ని మరి గౌరవ రాజ్యసభ సభ్యులు
ప్రగతి భారత్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో మరి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నిన్న చూసాం పెద్ద ఎత్తున ఈ 98 వార్డుల్లో ఉన్నటువంటి సుమారుగా 6,000 మంది క్రీడాకారులు క్రికెట్ ప్లేయర్స్ నిన్న ఆ ప్రాంగణానికి రావడం, అంతేకాకుండా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు కూడా అక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి నిన్న ఈ వైఎస్ఆర్ కప్ని అక్కడ జ్యోతి వెలిగించి మరి గౌరవ విజయసాయిరెడ్డి గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఈరోజు అన్ని ఏదైతే 14 గ్రౌండ్స్ ఎంపిక చేయడం జరిగింది టోర్నమెంట్ నిర్వహించడానికి. మరి దీంట్లో భాగంగా ఇవాళ మరి పెందుర్తి నియోజకవర్గంలో ఇక్కడ వెల్ఫేర్ కాలేజ్లో ఉన్నటువంటి మరి ఈ గ్రౌండ్లో ఈ మ్యాచ్ని ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వైఎస్ఆర్ కప్ సంబంధించిన మ్యాచ్లను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం, అది విశాఖపట్నంలో మరి పెందుర్తి నియోజకవర్గంలో కూడా మరి దీన్ని భాగస్వామ్యం చేసినందుకు గౌరవ విజయసాయిరెడ్డి గారికి స్టీఫెన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గెలిచినటువంటి టీంకి 10 లక్షల రూపాయలు, రన్నర్స్ టీంకి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా క్రీడలన్నిటిగా ప్రోత్సహించి క్రింద స్థాయిలో ఇప్పుడు ఏవైతే గ్రామ స్థాయిలో ఆడేటువంటి క్రీడాకారులందరినీ కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పైకి తీసుకొచ్చేటువంటి ఒక మంచి అవకాశం వాళ్ళందరికీ కూడా కలిగింది కాబట్టి డిసిప్లిన్డ్గా ఈ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి టోటల్ ప్రొఫెషనల్గా అంతా కూడా ఒక స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎంపైర్ ప్రొఫెషనల్ ఎంపైరింగ్స్ కానీ అంతా కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం. ఇక్కడ ఎప్పుడు కూడా మనం చూసాం ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా అంతా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా బయటకు వచ్చే విధంగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం చాలా ఆనందం. ఖచ్చితంగా చెప్పాము మా నియోజకవర్గం నుంచి కానీ ఈ కప్పు గెలిస్తే ఖచ్చితంగా మరి నా తరపున కూడా 100,000 రూపాయలు వాళ్ళకి నేను ఇస్తానని చెప్పి మరి ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా పూల్ లెవెల్ నుంచి కూడా పైకి వెళ్ళేటువంటి వాళ్ళ టీంకి కూడా 25,000 రూపాయలు ఇస్తామని చెప్పాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైసీపీ నేతల ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం సైలాడ పైడితల్లి కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బాసుపల్లి గణేష్ కుమార్, స్థానిక నాయకుడు విల్లూరి భాస్కర్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. ఘనంగా ప్రారంభమైన అప్పన్న ధనుర్మాసోత్సవాలు, తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే యూనియన్ అంటున్న ట్రెజరీ ఉద్యోగులు, తప్పుడు యూనియన్లపై చర్యలు తప్పవన్న నేతలు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి, భూ కబ్జాదారులను ఉపేక్షించమన్న విజయసాయి. ఏవోబిలో అలజడి, భారీ డంప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.